हेलो फ्रेंड्स वेलकम टू डेरंगुला महेश तेलुगु यूट्यूब चैनल मन एपी लो पदी इंटर परीक्षल रद्द को संबंधी सुप्रीम कोर्ट अयिते कीलक आदेश जारी चेसिंदी आ विवरालन्नी कूडा ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలకు నిర్వహణ సిద్ధమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్పై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు అయితే సంధించింది. ఈరోజు మనకు మన ప్రభుత్వం అయితే అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పైన మన సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయిందన్నమాట. ఆ వివరాలు కనుక ఇక్కడ చూసినట్లయితే జూలై చివరిలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అఫిడవిట్లో అయితే చెప్పారు. దీనిపై పక్కా సమాచారం ఇవ్వాలని అడిగాం. అయితే అఫిడవిట్లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదు. పరీక్షల గురించి 15 రోజులు ముందుగా చెబుతామన్నారు. 15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారు అని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలి, విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే, గాలి వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాలు లేవని న్యాయస్థానం అయితే పేర్కొందన్నమాట. అలాగే పరీక్షల రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే సుమారు 28,000 గదులు అవసరమవుతాయా, రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కల్లారా చూసాం, కాబట్టి ఒక్కో గదిలో 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంచడం ఎలా సాధ్యమవుతుంది, సుమారు 34,000 పైగా గదులు అవసరమవుతాయి, అది ఆలోచించారా, ఇంత పెద్ద మొత్తం గదులను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారో అని సుప్రీంకోర్టు అయితే పలు రకాల ప్రశ్నలను అయితే మన ఏపీ ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగిందనమాట. ప్రభుత్వం దీని పట్ల ఏ విధంగా నిర్ణయం తీసుకుంది అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. పరీక్షలు నిర్వహించాం, పనే అయిపోయింది అనుకోలేం కదా, పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత కూడా చాలా ప్రక్రియ ఉంటుంది, మూల్యాంకనం తదనంతర ప్రక్రియ వివరాలు అఫిడవిట్లో లేవు అని నిలదీసింది. కరోనా రెండో దశను కళ్ళ ముందు చూస్తున్నాం, పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ఒక నిర్ణయాత్మక ప్రణాళిక అనేది ఉండాలి, మీ అఫిడవిట్లో అంతా అనిశ్చితే ఉంది అంటూ జగన్ సర్కార్ ఇచ్చినటువంటి అఫిడవిట్పై సుప్రీంకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసిందనమాట. మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎటువంటి సమాచారం అనేది లేదు, విద్యార్థులను ఏ విధంగా భద్రంగా చూసుకుని ఎగ్జామ్స్ రాయనిస్తారు, అలాగే వాటిని ఎలా మూల్యాంకనం చేస్తారు, ఎలా మార్క్స్ చేయడం, పరీక్షల పేపర్లు దిద్దడానికి ఎలా అవకాశం ఉంది అని ఏ వివరాలు కూడా మీరు ఇవ్వలేదనేసి అయితే సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది. చూద్దాం దీనిపైన ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇది అప్డేటు. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి.